అంటే కమర్షియల్ వే అనేది కొంత సేఫెస్ట్ వే అంటారు. అంటే సో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అంటే ఫార్ములాస్ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ కొన్ని ఫార్ములాస్ని అయితే నమ్ముతారు. మీరు ఎక్కడ ఫార్ములాస్ని పట్టించుకున్నట్టు కనిపించరు. కిక్ లేదు కదా అంట, కిక్ లేదు. అందరు చేసింది అంటే మీరు అన్నట్టు ప్రూవెన్ ఆల్రెడీ డన్ అంటే ఇంకా అది చేసి మజాగా ఉంది. ఏమి ఒక రిస్క్ ఉంటేనే దాంట్లో ఒక థ్రిల్ కిక్ ఉంటుంది అన్నమాట. సో నాకు సేఫ్ ఆడడం అంతగా ఇష్టం లేదు ఏ విషయంలోనైనా. ఓకే, సో ఇందులో ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి? సేఫ్ ఆడటం ఇష్టం లేదు. శ్రీకుమార్ క్యారెక్టర్ మీకు అంటే మీకు ఆఫర్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అది నేను అన్నట్టు నా రియల్ లైఫ్కి చాలా దూరం కాబట్టి ఈ క్యారెక్టర్లోకి మీకు అది కొత్తగా అనిపించింది. నాకు కొత్తగా అనిపించింది, ప్లస్ మోర్ దెన్ దాట్ ద పాయింట్ ఇలాగ ఒక ఉమెన్ డామినేటింగ్ ఉన్న క్యారెక్టర్ వచ్చే లవ్ స్టోరీస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఈ క్యారెక్టర్ యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది, అందరు రిలేట్ అవుతారు నా ఫీలింగ్. సో రిస్క్ అంటే ప్రతి సినిమాలో రిస్క్ ఉంటుంది, బట్ మీరు అన్నట్టు లైక్ వీ హ్యావ్ టు టేక్ దట్ కాల్. మీకు అంటే ఈ క్యారెక్టర్ అండి, ఎవ్రీ క్యారెక్టర్ మనం థియేటర్లో కూర్చోగానే హీరోతో ఒక ఆడియన్స్కి ట్రావెల్ స్టార్ట్ అయింది. ఆ ట్రావెల్ ఎంత రిలేటబుల్గా ఉంటే, లేకపోతే కనీసం వాళ్ళు ఇమాజినేషన్ నుంచి ఆ ట్రావెల్ కానీ మొదలెడితే వాళ్ళు ఒక బాండింగ్ ఏర్పడింది. అలాంటి ట్రావెల్ శ్రీకుమార్తో ఆడియన్స్కి త్వరగా ఏర్పడిద్ది అని మాకు అనిపిస్తుంది. లేదు, డెఫినెట్గా శ్రీకుమార్ ప్రతి ఒక యువకుడిలో ఒక శ్రీకుమార్ ఉంటాడు అన్న ఫీలింగ్. ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో పెద్దయినప్పుడు కాకపోయినా చిన్నప్పుడు స్కూల్లోనో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి చుట్టూ తిరగడం, తనకి నచ్చేలా ప్రవర్తించడం, తను ఇంప్రెస్ చేయడానికి చేష్టలు చేయడం, ఇవన్నీ అందరూ ఏదో పాయింట్ చేస్తుంటారు. సో ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క కురోడు ఈ శ్రీకుమార్ అనే క్యారెక్టర్కి రిలేట్ అవుతాడు, ప్లస్ అతని జర్నీకి కనెక్ట్ అవుతాడు అనేది నా ఫీలింగ్. ఎస్పెషల్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ ఆర్ మోడర్న్ డేస్లో చూస్తే మనం పనిచేసే వాళ్ళతో లవ్లో పడడం చాలా కామన్, ఐటీలో కానీ లేకపోతే డాక్టర్ ఫీల్డ్లో కానీ ఎనీ ఫీల్డ్లో. సో ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ కోవర్కర్ అగైన్ ఇట్స్